ನೀವು ಕ್ರೈಸ್ತವುಡವೇನನು, ಕ್ರೈಸ್ತವೇತರುಡವೇನನು, ಅವಿಶ್ವಾಸವೇನನು, ಲೇಕ ಆತ್ಮೀಯಂಗಾ వెనుకకు జారిపోయిన వాడవైనను? దేవుడు నిన్ను చూడగలిగినట్లు నేను నీవు చూడగలుగుదు. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టదురు, కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. సమయంలో మొదటి గ్రంథము 16:7. దేవుడు మానవ మర్యాదల కోసము నిరీక్షించడు. సాతాను అబద్ధికులందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇతడు అంధకారమునకు యువరాజును, లౌకిక దేవతయునయుండి వెలుగుదూత వేషము ధరించి స్త్రీ పురుషులను మోసపరుచువాడై ఉన్నాడు. ఈ దినములలో కూడా అబద్ధపు అపోస్తలు మోసగాండ్రైన వారును క్రీస్తు యొక్క అపోస్తల వలె నటించుచు ఉండుట మనము గ్రహించగలం. ఇది సాతాను పనియే. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకుని ఉన్నాడని నూతన నిబంధన గ్రంథములో కొరింథీయులకు రాసినటువంటి 2:11-14 మనము చూడగలం. సాతాను ఈ యుగ సంబంధమైన దేవతగా ఉండి మానవ మనోనేత్రములకు గురుడితనమును కలగజేయట వలన వారు దేవుని చూడలేకపోతున్నారు. అంతేగాక దేవుని యొక్క మహాప్రేమను, యేసు ప్రభుని రక్షణ సంకల్పముతో కూడిన మరణ మర్మమును గ్రహింపలేకున్నారు. పాపాత్ములందరూ, అవిశ్వాసులందరూ దేవుని దృష్టిలో మృదులను అందులనై ఉన్నారు. అటువారు వాయుమండల సంబంధమైన ఆధిపతిని అనుసరించు నడుచువారు అని ఎఫెసీలకు రాసిన పత్రిక 2:2 మనం చూడగలం. అటువారు తమ తప్పిదములు ఒప్పుకొనకుండా, తమ ఆత్మీయ నేత్రములకు కనువిప్పు లేకుండా ఉన్నంత వరకు నిత్యనాశనమును కోరుకుని వారై ఉన్నారు. అటువారు పాపం లేని వారమని చెప్పుకొనచ్చు, తమను తామే మోసపుచ్చుకుందరని పరిశుద్ధ లేఖనములు హెచ్చరిస్తూ ఉన్నాయి. మొదటి యోహాను సువార్త, యోహాను పత్రిక 3:8 ఇలాగ ఉంది. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అలాగే యాకోబు రాసిన పత్రిక 4:7-8. కాబట్టి దేవునికి నీ లోబడి అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీద నుండి పారిపోవును. దేవునితకు రండి, అప్పుడు ఆయన మీదకొచ్చును. నీ హృదయస్థితి నీకు బయలుపరచబడినట్లు దైవ వెలుగును నీలోనికి రానిమ్ము. మనం పాపం లేని వారమని చెప్పుకొని ఎడలా మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మనము పాపం లేని వారమని చెప్పుకొని ఎడలా మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రునిగా చేయను. యోహాను మొదటి పత్రిక 8:9 దైవవచన ప్రకారము నీవు నీ పాపం నుండి నీకు ఒప్పుకొనగా ఒప్పుకొను. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేయను. నీవు సాతాను చేత లేక దేవుని చేత పరిపాలించబడిన వాడవయుందువు. నీవు సాతానుకు బానిసవో, దేవునికి బానిసగాను జీవించుతుందివో. ఒకవేళ నీ జీవితము పాపము చేత పాలించబడుతూ ఉంటే వెంటనే దాన్ని తిరస్కరించి దేవునికి మొరపెట్టు. పాపను రక్షించటగాను పాపు శక్తిని, సాతాను యుక్తిని లయపరచుటకు నరావతారి అయి యహలోకమునకు వచ్చిన యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు నిన్ను విమోచించిన యేసు ప్రభువే మన పాప విమోచనమై ఉన్నాడు. పరిశుద్ధుడును సమస్త మర్మములు చక్కగా పరిశీలించగల దేవుని సముఖంలో నీవు ఉన్నావు. ఆయన నీ జీవితం మొదలి మరుగైన ఆలోచనలను, రహస్య కార్యములను గ్రహించగల సమర్థుడు. ఆయన కన్ను కపట నీ వల్ల కానేరదు. కన్ను కలగజేసిన వాడు చూడకుండా, చెవిని చేసిన వాడు వినకుండా, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకే యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తున్నదని దినవృత్తాంత గ్రంథము 16:9 మనము చూడగలము. అలాగే ఏబు గ్రంథము 14:21-22 మనము గమనించినట్లయితే ఆయన దృష్టి నరుల మార్గం మీద నుంచబడి
నుంచబడి ఉన్నది. నరల మార్గమున నుంచబడినది. ఆయన వారి కళ్ళను కనిపెట్టి చూస్తున్నాడు. దుష్క్రియలు చేయువారు దావుకొనుటకు చీకటి అయినను మరణాంధకారమైనను లేదు. అలాగే యోహాను సువార్త 3:2-24 ఇలాగ ఉంది. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తను వారి వశం చేసుకునలేదు. ఆయన మనిషిని ఆంతర్యమును ఎరిగినవాడు అని వ్రాయబడి ఉన్నది. అలాగే కీర్తన గ్రంథంలో ఇలాగూ వ్రాయబడి ఉన్నది. తన అతిక్రమములకు పరిహారం నిందినవాడు, తన పాపములకు ప్రాయశ్చితము నిందినవాడు ధన్యుడు. యెహోవా చేత యేసు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. యేసు ప్రభు ఇంకను ఇట్లు ఆహ్వానిస్తున్నాడు. ఏమని అనగా, ప్రయాసపడి భార మోసుకొంచున్న సమస్య జనులారా, నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలగా చేతును. ఈ లోకంలో వివిధ రకములైన శ్రమలను, వివిధ రకములైన ఇరుకులు, ఇబ్బందులను మనము పక్కన పెట్టి క్రీస్తు కలిగజేసేటటువంటి విశ్రాంతిని పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడను గాక. ఆమేన్.